ప్రశ్నకు వచ్చాడు మా డైలాగ్ డైరెక్టర్ ప్రసన్న, తన కథ చెప్పాడు తన డైరెక్టర్ గారు కలిసి. ఇలా చెప్పిన తర్వాత నేను చాలా రోజులు ఖాళీ ఉన్నా, ఏ కథలో నచ్చక వచ్చి కొడుత పడి మీద ఎగురుతారంటాడు ఒకడు. సరే నేను కూడా ఏంటి ఎగరడం నాకు అర్థమయ్యేది కాదు. ఈ గర్వం నాకు అనిపించింది పర్ఫెక్ట్ అంటే ఫైట్లు ఇవి అవి కొట్టుకోవడాలు ఏం కాకుండా మంచి లవ్ స్టోరీ. అట్ ద సేమ్ టైం ఇట్స్ ఒక మాస్ సినిమా బేసిక్గా, కుర్రాళ్ళ నుంచి ముసలాళ్ళకి అందరికీ నచ్చేలా ఉంటుంది. మంచి మాస్ సినిమా కాకపోతే ఫైట్లు కానీ రక్తాలు ఏమి ఉండవు. సో ప్యూర్ లవ్ స్టోరీ. కథ బాగా నచ్చింది చేసేస్తానన్న అప్పటి నుంచి ఎప్పుడు నాకు తెలిసి జూన్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నా సినిమా. స్క్రిప్ట్ ఇంకా వర్క్ చేద్దాం వర్క్ చేద్దాం వర్క్ చేద్దాం అనుకొని దగ్గర ఒక 3 నెలలు లేట్ అయింది. మళ్ళీ జూన్ వరకు వచ్చాం, డిసెంబర్ రిలీజ్ చేద్దాం అనుకున్నా జూన్ స్టార్ట్ చేసి. ఎప్పుడు నాకు తెలిసి సెప్టెంబర్ అక్టోబర్ ఎప్పుడు స్టార్ట్ చేసాం, మళ్ళీ జూన్ దాకా వచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా చాలా బాగా వచ్చిందండి. మొన్న రష్ తేజ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. అండ్ మా ఫస్ట్ మా డైరెక్టర్ గారు నేను చెప్పాలి, సెట్లోకి వస్తారు చాలా కూల్గా ఉంటారు. సీన్ చెప్పినప్పుడు ఎంత సౌండ్ వినబడద్దో సీన్లు కూడా అంతే సౌండ్ ఉంటుంది, ప్రతి సీన్లోని అంతే. ఎస్పెషల్లీ బ్రహ్మానంద గారు షూట్ చేసినప్పుడు అయితే మాత్రం పక్కా క్లారిటీగా వచ్చి టైం ఇస్ టైం 2 రోజులు మొత్తం శుభ్రంగా ఆయన మొత్తం పాట అంతా షూట్ చేసి కంప్లీట్ చేశారు. ఎక్కడ ఫాస్ట్గా చేయాలి ఎక్కడ స్లోగా చేయాలి ఏది ఎలా చేయాలి అన్ని పొగటి తెలుసు ఆయనకి. ఇంకా మా డైరెక్టర్ ప్రసన్న గారి గురించి నేను చెప్పక్కర్లేదు. బేసిక్గా మొత్తం అది చెప్తుంటారు నాకు అందరూ, రైటర్ అంటే ఎప్పుడైనా సరే సైడ్ పట్టుకుని సీరియస్గా కాల్ చేస్తా ఆలోచిస్తా రాస్తూ ఉంటారు. తను అలా కాదు, ఏముండవు, చిన్నంగా రోడ్డు మీద వెళ్ళిపోతాడు, ఏదో చెట్టు కింద పుట్ట కింద పెంచిన లైట్ ఉంటుంది దానికి చిన్న పెన్న పేపర్ పట్టుకుని రాసుకుంటూ ఉంటాడు క్యూడి. అలా రాసినా ఎలా రాసినా అద్భుతంగా రాస్తాడండి డైలాగ్స్ కానీ. అంటే ఒక ఆటో పంచులు కామెడీలు అలా అంత బాగా రాస్తాడు, ఎమోషన్ లైవ్ కూడా అంతే బాగా రాస్తాడు. సో బ్రిలియంట్ రైటర్ ప్రొడ్యూసర్ అని చెప్పాలి. ఒక సినిమా కోసం ప్రాణం పెట్టి అన్నీ వదిలేసి ఎంత పడుతున్నాం ఏంటి అనేది కాకుండా బాగా వచ్చిందా బాగా రాలేదా మంచి సినిమా తీయాలి. ఇవాళ షూట్ చేసాం అది బాగా రాలేదు సరే మళ్ళీ చేసుకుందాం, టెన్షన్ పడిపోయి కోపడిపోయి గోల్ పెట్టేసి ఏముండవు. సినిమా బాగా వచ్చిందా సారీ సీన్ బాగా వచ్చిందా ఓకే, ఇవాళ సీన్ బాగా రాలేదా మళ్ళీ చేసుకుందాం, ఓకే మధ్యలో డెవలప్మెంట్ వచ్చింది ఇది ఇంకా బాగుంటుంది సరే మళ్ళీ చేసుకుందాం. ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగా రావడం ఒక్కటే ఇంపార్టెంట్ అండి నేనకి. ఇంకా మా ఫ్రెండ్ సంజయ్ రెడ్డి గారు, రాజుబాయి గారు, రూపేష్ గారు అందరూ చాలామంది సపోర్ట్ ఇచ్చారు మాకు ఈ సినిమాకి. మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం ప్రేమించుకుంటాం ఏదైనా సరే కడిపి ప్రతిక్షణం సినిమా గురించి పెడతాం నాకు తెలిసి గత సంవత్సరంగా. ఇంకా ఇంకోటి గురించి చెప్పక్కర్లేదు నేను, కొత్త వాళ్ళు ప్రాక్టీస్ కూడా కంఫర్ట్ లెవెల్స్ ఉండవు, వాళ్ళు చేసిన వాళ్ళు ప్రాక్టీస్ చాలా కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయి. నాకు తెలిసి ఒక 80% కంఫర్టబుల్గా చేయడం కారణం అడుగుగా నేను. యాక్చువల్లీ నాకంటే ఈ రోజు చాలా ఎక్కువ ఉంటుంది, నాకు అలవాట్లేదు కాకపోతే చాలా కంఫర్టబుల్ చేయగలిగాను. అండ్ ఇంకోటి ప్రతి సీన్లో నేను చేసింది కూడా మా రైటర్ ప్రసన్న యాస్టిక్ దింపేవాడిని, ఇంకేం చేసేవాడిని కాదు, వచ్చేవాడు నువ్వు ఎలా చెప్తావు చెప్పాను కానీ యాస్టిక్ దింపేసేవాడిని. బేసిక్గా డైలాగ్స్ రాసి చెప్తాను అనుకుని రాస్తాడు కదా, పర్ఫెక్ట్ ఏమి ఉండదు తనకి. అండ్ ఇంకా వీడియో గురించి చెప్పాలి, శేఖర్ చంద్ర. ఫస్ట్లో శేఖర్ చంద్ర అంటే అవునా ఓకే 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 అనుకున్నా, ఫస్ట్ ఒక ట్యూన్ పంపించాడు. ఇప్పటికీ ఆ ట్యూన్ రోజు కార్లో ఆ పాట వింటూ ఉంటాను నేను, పిల్లిగళ్ళ పాప ఒక సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ అది. ఆ తర్వాత ఇంకో మెలోడీ ఇచ్చాడు, నాకు తెలిసి శేఖర్ చంద్ర కెరియర్లో బెస్ట్ మెలోడీ ఉంటుంది అది. తర్వాత 3 పాటలు పంపించాడు, 3 అద్భుతంగా ఉన్నాయి. అప్పటి నుంచి ఇంకా మామూలుగా కాదు కమ్మకందుకు ప్రేమించిన సాక్షి శేఖర్ చంద్ర అని. శ్రీరామ్ గురించి చెప్పాలంటే శ్రీరామ్ ఇది వరకు చాలా సినిమాలు చేశారు, నాకు ఆయన వర్క్ అంటే చాలా ఇష్టం. కానీ సినిమాకి ఎస్పెషల్ చూసా ఒక సీన్కి ఎంత అవసరం ఏంటి, పర్ఫెక్ట్గా లైటింగ్ అన్నీ పర్ఫెక్ట్గా చేసి ఒక్కొక్క షాట్ కోసం కూర్చుంటారు కష్టపడదు. ప్రతి షాట్ ఏ షాట్ నా వెళ్ళరు, ఈ షాట్ ఒకే చిన్న షాట్ సరే అవగొట్టేద్దాం తేల్చేద్దాం అన్నట్టు ఎప్పుడు ఉండదు. ఏ షాట్ అయినా సరే ప్రతి షాట్ ఇంపార్టెంట్ అని చెప్పి కూర్చొని కెమెరా పెట్టి లైటింగ్ పర్ఫెక్ట్గా చేసి పర్ఫెక్ట్గా చేస్తారు. ఇవాళ మా టీజర్ కానీ రేపు మా సినిమా కానీ అర్థం కనబడ్డదంటే కారణం ఆయనే. ఇంకా మనసు నేర్చుకుని చెప్పాలి, ప్రతి ఒక్కరు చాలా కష్టపడతారు. నాకు బేసిక్గా ఐస్టన్ డైరెక్టర్స్ అందరూ నాకు ఫ్రెండ్స్ లాగే సినిమాలు, ఎవ్వరూ కూడా ఈ ఒక హీరో ఆయన ఎలా ఉండరు అలా ఐస్టన్ డైరెక్టర్ నేను వెళ్తూ ఉన్నాను. ఇంకా ఎస్పెషల్లీ విశ్వనాథ్ అని మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి హెడ్ అయినా సెట్లలో ఫస్ట్ సీన్ తీసుకెళ్ళిన ఏం తీసుకెళ్ళిన ఆయన మీదే క్యారంలోకి బయటకెళ్ళి ఫస్ట్ సీన్ తీసుకుని మళ్ళీ బయటికి కూలుకుంటుంట. ఆయన కూడా మాటల గారు థ్యాంక్స్ చెప్పి దాన్ని చేసేదానికి. ఇంకెవరి గురించి మర్చిపోతాను నచ్చింది సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గురించి చెప్పడం మర్చిపోయానండి. అంత పెద్ద సీనియర్ యాక్టర్ ఆయన అండ్
ఆయన సినిమా పట్ల డెడికేషన్ కానీ కమిట్మెంట్ కానీ మామూలుగా లేదు. రాత్రి 6 దాకా షూట్ 9 దాకా ఎక్షన్ చేస్తాం, సరే ఉండి చేస్తా, ఒక్కరోజు స్టాంప్ చేసేయడం కానీ ఈవినింగ్లో సీన్ చెప్పామంటే ఆయన మనకంటే ఎక్కువ ఎక్సైట్ అవుతారు, మనకంటే బాగా చేయడం ట్రై చేస్తారు. ఆయనతో చేస్తే నేను చాలా నేర్చుకున్నాను, అది ఒక అదృష్టం కూడా. ఇంకా గర్వంగా చెప్పుకోవాలనిపించేది ఏంటంటే, బ్రహ్మానంద గారు యాక్టర్స్ ఈ సినిమాలో సచ్ సీనియర్ యాక్టర్, సచ్ బ్రిలియంట్ యాక్టర్. వస్తారు ఒకటే షాట్, రెండో షాట్ అడగాల్సిన అవసరం కూడా ఉండదు, చేయాలంటే హ్యాపీగా చేసేస్తారు, కానీ అడగాల్సిన అవసరం ఉండదు. వస్తారు షార్ట్ చేస్తారు, హ్యాపీగా పక్కనే కూర్చుంటారు, ఎక్కడికి వెళ్ళరు. సచ్చ బ్యూటిఫుల్ యాక్టర్, చాలా మంది పెద్దవాళ్ళు యాక్ట్ చేశాను, కృష్ణగోవింద్ గారితో, నిజాంతి గారితో చాలా మంది యాక్ట్ చేశాను, సప్తగిరి ప్రవీణ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. I myself was very surprised looking at this teaser. I really felt very happy, and the way I looked, I really liked it, I enjoyed it. So I hope you all like it too, and wait for the audio release, and also wait for the film to release, and you go with your families and watch it. And as it's his birthday, it is really special for him, and there is one thing which I would love to share with you all, that the kind of person he is, like when I worked with him in Uyala Jampala, the dedication, the passion towards work, and I wish him all the luck that he has the same kind of dedication right throughout his life. And for this film specifically, the way he has, not just the dialogues but the starting bit, the dancing part and all of that, I was really surprised when I saw the rough cut, and I was like, oh my god, this is something, he has done a really great job, and I'm looking forward for this film, and I hope you all do. Thank you so much. Cinema chupisthunna first look. So ee cinema chala gap tarvata ante moon wise ku vachina cinema tarvata గోపి గారు నేను ఇద్దరం కలిసి మళ్ళీ ఒక సినిమా తీద్దాం అనుకున్నది ఈ రోజు మాట కాదండి, అది మేము వయసుకొచ్చిన సినిమా రిలీజ్ అప్పుడే మేము అనుకున్న విషయం. కానీ అనుకున్నట్టుగానే మళ్ళీ స్టార్ట్ చేశాం. నియర్లీ 1 ఇయర్ అయిపోయింది స్టార్ట్ చేసి, ఎందుకంటే మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ కదా, పర్ఫెక్ట్గా చేయాలి, మంచి ఫిల్మ్ చేయాలి, మళ్ళీ ఒక హిట్ ఫిల్మ్ ఇవ్వాలి అని. బట్ నేను చెప్తున్నా, నిన్న ఫిల్మ్ అంటే ఇంకా ఆర్ఆర్ అవ్వలేదు కానీ చూసాము, చూసిన తర్వాత అనిపించింది ప్రతి ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కూడా ప్రతి అందరికీ కూడా ఒక 2 రూపాయలు వచ్చే సినిమా అవుతుంది కానీ ప్రైవేట్ సినిమా అయితే అంత మాత్రం కాదు. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు, ఎందుకంటే అందరికీ కావాలి ఈ సినిమా హిట్, అందుకని కొంచెం కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అండ్ మనం ఎంత కష్టపడి పనిచేసినా దానికి మంచి లుక్ కావాలంటే మంచి హీరో హీరోయిన్ ఉండాలి కాబట్టి రాజ్ తరుణ్ అండ్ అవిక వీళ్ళిద్దరు ఉయ్యాల జంపలో ఎంత ఫేమస్ అయ్యారో మీకు అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ నేను తీసుకున్న ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే, ఉయ్యాల జంపల సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేసింది. దాని తర్వాత మరలా వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే నా టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ని పెట్టుకొని వాళ్ళని బేస్ చేసుకున్న సినిమా తీయడం జరిగింది. సో టోటల్ ఫ్యామిలీ అంతా వచ్చి చూడాల్సిన సినిమా. అండ్ ఈరోజు రాస్తాను బర్త్డే కూడా. సో ఫస్ట్ విషయం రాస్తాను హ్యాపీ బర్త్డే. ఒక 8 మంత్స్ నుంచి సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి, స్ట్రైక్ ఇవన్నీ అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటూ సినిమాని ఇంత బాగా తీయడానికి ఇప్పుడు సహకరించిన నా ప్రొడ్యూసర్స్ హంజిరెడ్డి గారికి, రూపేష్ గారికి, రాజుభాయికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం వాళ్ళు మెయిన్, వాళ్ళు ఇచ్చిన అందరు సపోర్ట్, అలాగే టెక్నీషియన్ అందరూ ఓపిక్గా 8 మంత్స్ నాతో పాటు సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు సినిమా ఇంత బాగా వచ్చింది. మేజర్లీ వీళ్ళిద్దరిని జంటగా నేను ఉయ్యాల జంపల్ ఇస్ తెలిసే సెన్సేషనల్ మూవీ. ఆ మూవీ తర్వాత మళ్ళీ సేమ్ జంట వస్తుందంటే ఆ మూవీకి స్పెషల్గా ఓపెనింగ్స్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ స్క్రిప్ట్ విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. డెఫినెట్లీ ఆ రేంజ్లో సినిమా చేయాలనే ఉత్సాహంతో మేమందరం కష్టపడి పనిచేసాం. ఈ సినిమా డిఫరెంట్ ఆ రేంజ్ రీచ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రష్ చూసాను నేను, ఎక్స్పెషల్లీ రాజ్ తరుణ్ టోటల్లీ ఇంప్రెస్. అంటే అందరి మధ్యలో చాలా డామినేట్గా చేశాడు, అందరు చాలా అట్రాక్ట్ చేస్తారు ఆన్ స్క్రీన్ అతను చేస్తున్నాడు. అలాగే అవిక షూటింగ్ 8 మంత్స్లో చాలాసార్లు బాంబే టు హైదరాబాద్ 10-15 టైమ్స్ వస్తూనే అవుతుంది.
Shalva cancellations, shooting mana strike all like that. Ennisa lalu cina full support jesi, number of days ini sir support jesi. Sinu baran sah kerin cinde. Alagi, mana technician seikat cendera, Sai Sriram, Karman Shiva, Vishwa, and especially Prasanna. It is so special writer for this film. Definitely star writer of the debut film tanah kiri. Yang ni dikarena mungkin kan itu. Jala municipal juga istana juga pernah istana director itu. Trinath Rao, nah itu orang kalau sih jessna memang guys itu kecuali enda baga appreciation sih cindi media gara, viewership lah gara, pesan sih lah gara, cahala mandi special movie aja, cahala mister main movie, malih manja semua cinta mana tanah itu sama cinta mungkin dah, yang aku nak perlu, tentu kucu ini raka gara story religi sih itu ini, malih itu dari cinta ke mana lah ini, ini teaser, just this teaser ini memang first look mah ala untuk ini concept ini sinema deh. Sinema tuh bisa mama alulu kuturu modelo, alagi dengan lanta Brahmana Nanggaru, all star cast sendi. Next theater trailer lah untuk sendi. Heroes Rastan berteriak sembar bangga, memang kasari mau first look nih miku. Cuyin cale sinema ala asam cuyin turun kosan lah, jadi saya thank you very much. Ni anda wish blessings mak kundale, thank you.